హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. పులిపిర్లు నల్ల మచ్చలు శరీరం మీద కానీ ముఖం మీద కానీ వస్తే చాలు, చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు కదా. ఇంకా చెప్పాలంటే వాటిని దాచుకుంటూ తిరుగుతూ ఉంటారు. అవి పైకి కనిపించినంత కాలం కూడా వాళ్ళలో టెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. అయితే ఈ పులిపిర్ల గురించి, నల్ల మచ్చలు, మొటిమలు, నల్లగా ఏర్పడే పెద్ద పెద్ద పుట్టు మచ్చల గురించి పెద్దగా టెన్షన్ పడకండి. దీనికోసం మీరు చిన్న చిట్కా ఫాలో అవ్వండి చాలు, పులిపిర్లు రాలిపోతాయి, నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్స్ వంటివి అన్నీ కూడా తగ్గిపోతాయి. అయితే ఫ్రెండ్స్, పులిపిర్లు అనేవి శరీరంపై సహజంగా ఏర్పడేవి. వీటి వల్ల పెద్దగా నొప్పి లేకపోయినా ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఈ పులిపిర్లు కాళ్ళు, చేతులు, ముఖం, మెడ మీద, ముక్కు మీద ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా గోళ్లతో గిల్లకూడదు. ఇలా చేస్తే కనుక ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. పులిపిర్లు ఒక విధమైన వైరల్ ఇన్ఫెక్షన్ వలన వస్తాయి. అయితే ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన అందరికీ కూడా ఇవి వస్తాయి అని చెప్పలేం. కానీ మెంటల్ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, బాడీలో తగినంత ఇమ్యూనిటీ పవర్ లేనప్పుడు వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఈ పులిపిర్లు వస్తాయి. ఇన్ఫాక్ట్ వీటికి స్పర్శ కూడా తక్కువే. ఇవి సాధారణంగా రాపిడికి గురయ్యే చోట ఎక్కువగా పెరుగుతాయి. ఈ సమస్య పురుషుల్లో కంటే కూడా స్త్రీలలోనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటివి వచ్చినప్పుడు ఇవి వస్తూ ఉంటాయి. సో ఈ మచ్చలు పోవాలన్నా, ఈ పులిపిర్లు రాలిపోవాలన్నా కూడా ఒక హోమ్ రెమెడీ అనేది ఉంది. అదేంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. న్యాచురల్గా పులిపిర్లను తగ్గించుకోవడానికి ఈ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది. అసలు ఆ రెమెడీ ఏంటి, దానికోసం మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మీకు మాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఇప్పటివరకు కూడా ఈ వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ రెమెడీ కోసం మనం ముందుగా ఒక తమలపాకును తీసుకుని శుభ్రంగా కడిగి తొడిమకు కొంచెం కింద వరకు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తమలపాకులో వాడే సున్నాన్ని తీసుకుని కేవలం చిటికెడు మాత్రమే తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని అందులో కొంచెం కొంచెంగా నీటి చుక్కల్ని వేసుకుని ఒక పేస్ట్ లాగా, ఇక్కడ చూపిస్తున్న విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పేస్ట్ని మచ్చలు, పులిపిర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ తమలపాకు తొడమతో ఆ పేస్ట్ని అక్కడ పెట్టాలి. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ సున్నాన్ని చేతితో కానీ ఎలాంటి టూత్పిక్తో కానీ అస్సలు పెట్టుకోకూడదు. ఎందుకంటే చేతులు సున్నం వల్ల పొక్కి చర్మం ఊడొచ్చేస్తుంది. కాబట్టి మేము చెప్పిన విధంగా తమలపాకు తొడమతో మాత్రమే దీన్ని పెట్టుకోవాలి. అయితే తమలపాకు తొడమతో ఎందుకు పెట్టుకోవాలి అన్న సందేహం మీకు రావచ్చు. ఎందుకంటే తమలపాకు తొడమలో ఉండే రసం సున్నంలోని కాల్షియం రెండు మిక్స్ అయ్యి పులిపిల్లు రాలిపోయేలా చేస్తాయి. సో అందుకే మనం ఈ రెమెడీ కోసం తమలపాకు తొడమని యూజ్ చేస్తున్నామండి. అయితే పులిపిల్లు రాలిపోయిన తర్వాత ఆ మచ్చ పోవడానికి కొంచెం తేనె, నిమ్మరసం కలిపి రాసుకోవచ్చు. లేదంటే మార్కెట్ లో మనకి అలవేరా జెల్ అందుబాటులో ఉంటుంది కదా, దాన్ని తెచ్చుకునే సరే అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఆ మచ్చలు కూడా తొందరగా పోతాయి. అలాగే ఎప్పుడైనా చిన్న గాయాలు కానీ వాపు, నొప్పి కలిగితే తమలపాకుని నొప్పి ఉన్న చోట ఉంచుకోవాలి. ఇలా చేసినట్లయితే గాయాల నొప్పులు కూడా తొందరగా తగ్గిపోతాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వీటి కోసం ఇప్పటి వరకు ఎన్నో మందులు వాడే ఉంటారు. అయితే ఇప్పుడు వాటిని ఆపేసి ఈ హోమ్ రెమెడీని ఒకసారి ఫాలో అవ్వండి, తర్వాత మీరే బెస్ట్ రిజల్ట్స్ని చూస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కాబట్టి మీకు తెలిసిన వారితో కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.